పానీపూరి అండి. ఈరోజు నేను మీకు నేర్పించబోతున్న రెసిపీ పానీపూరి. అందరూ ఇష్టంగా తింటారండి. లొట్టలు వేసుకుని ఒకటి రెండు లెక్కలేనని తింటామండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిమైనా ఇంకా ఇష్టంగా తింటాం. ఈ లాక్డౌన్ సమయంలో మనం బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి ఈవినింగ్ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈజీగా నేను నేర్పించేస్తాను ఈరోజు మీకు. దీనికి కావాల్సింది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం బాగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు ఒక కప్పు తీసుకున్నానండి. అదేవిధంగా కొత్తిమీరను కూడా ఒక కప్పు క్లీన్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మనం బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా నేను ఒక మూడు వేస్తున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా ఒక మూడు, చిన్న సైజు ఒక మూడు ముక్కలు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఈ విధంగా పేస్ట్ లాగా మనకి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది రెడీ అయిపోయింది కదా. ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ తయారు చేసుకున్న దాన్ని ఇందులో మనం వేసేసుకుందామండి. బౌల్లో పానీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేను. దీన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకొని చింతపండు రసం అనేది ఈ పానీలో మనం వేసుకోవాలి. పానీని టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి అండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కొంతమందికి పులుపు ఎక్కువ నచ్చదు కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెం మీడియంగా వేసుకున్నాను ఎందుకంటే మనం అన్ని మసాలాలు వేస్తాం కాబట్టి పులుపు అనేది దానికి బేస్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎక్కువ వేసుకుంటే మాత్రం మనం పానీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. అదేవిధంగా ఒక 1 స్మాల్ స్పూన్ తీసుకున్నాను కదా, దీంతో పెప్పర్ పౌడర్ అండి. బ్లాక్ పెప్పర్ వేయడం వల్ల మరీ టేస్ట్ వస్తుంది పానీకి. అదేవిధంగా ఇది చాట్ మసాలా అండి, ఇది కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకున్నానండి. నేను ఒకటే సైజ్ స్పూన్ తీసుకొని దాంతోనే క్వాంటిటీ వేసుకున్నానండి మన పానీకి సరిపోయేటట్టు. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు పానీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్కి కర్రీ ప్రిపేర్ చేద్దామండి. ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు పొటాటో అండి, నేను ఒక పెద్ద సైజ్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఉడికించుకొని మ్యాష్ చేసేసాను. ఈ విధంగా దీన్ని ఒక 2 నిమిషాల పాటు మనం వేయించుకోవాలండి. మనం డైరెక్ట్గా స్టఫింగ్కి కలిపేసుకుంటారు చాలామంది, కానీ ఇలా చేయడం వలన టేస్ట్ బాగుంటుందండి. ఇవి మసాలాలు అన్నీ కూడా దీనిలో వేగుతాయి కాబట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలో బఠానీ కూడా నేను ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. దీన్ని కూడా కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వేయించి ఉడికించేసానండి. ఉడికించిన బఠానీ కూడా ఒక 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ అండి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్. అదేవిధంగా గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మసాలా ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు అదే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇది బ్లాక్ పెప్పర్ అండి, ఇది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు చాట్ మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్. పసుపు అండి, పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకుంటే మనకి, ఇప్పుడు 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం దీనిలో
కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేద్దామండి. పుదీనా ఆకులు కూడా కొద్దిగా వేయడం వల్ల మా ఫ్లేవర్ దానికి పట్టి మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకి మోస్ట్లీ రెడీ అయిపోయిందండి స్టఫింగ్కి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఇప్పుడు అరకప్పు మైదా తీసుకున్నాను నేను. సేమ్ క్వాంటిటీ తీసుకోకూడదు. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా. కొద్దిగా పిండి కలుపుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు అదేవిధంగా బేకింగ్ సోడా కూడా కొద్దిగా వేసుకోవాలి. మనకి మెయిన్ బేకింగ్ సోడా కంపల్సరీ వేసుకోవాలండి. పూరీలు పొంగాలి కాబట్టి మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకొని కొద్దిగా గోరువెచ్చని నీటితో పూరి పిండిలాగా కలుపుకోవాలి. మనకి గోధుమ రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్ది లూజ్గానే కలుపుకోండి. బొంబాయి రవ్వని ఇప్పుడు మనం దీని మీద ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మనం ఒక తడి క్లాత్ని కప్పేసుకోవాలండి ఈ విధంగా, ఎందుకంటే మనకి అది సాఫ్ట్గా రావడానికి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఒకసారి. 5 నిమిషాలు ఈ విధంగా కలుపుకోవడం వల్ల మన పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఒక సైజ్ బాల్ తీసుకొని ఒక రోటీ పెట్టి తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. మనం చపాతీ లాగా ఒత్తుకోవాలి. ఇవి కొంచెం పలుచగానే చేసుకోండి, ఎందుకంటే మనకి పలుచగా ఉంటేనే పూరీలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా ఒకసారి ఆయిల్ అప్లై చేసి మనకి మళ్ళా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మరీ మందంగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పూరీకి నేను ఒక కప్పు తీసుకున్నానండి. మనకి షేప్ రౌండ్ షేప్ రావడానికి మీరు ఇంట్లో ఏ కప్పు ఉన్నా చిన్న సైజ్ కప్పు తీసుకోండి, అప్పుడు మనకి పూరీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా అన్ని షేప్లు కూడా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో ఒక 5 నిమిషాలు కొద్దిగా డ్రై అవ్వాలండి. వెంటనే వేసేసేకండి. ఒక 5 నిమిషాలు మనకి చేతికి అతుక్కోకుండా తడితడిగా లేకుండా ఈ మందంలో ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్కి డీప్ ఫ్రై పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడైనాక పూరీలని ఈ విధంగా వేయించుకోవాలి. గరిటెతో ఈ విధంగా ఆయిల్ పైన వేసి ఒత్తి పెట్టడం వల్ల మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి. చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా పూరీ అనేది వచ్చేసింది కదా. అన్నీ కూడా పూరీలన్నీ కూడా నేను వేయించేసుకుంటానండి. ఇప్పుడు మనకి పానీపూరి రెడీ అయిపోయిందండి. లోపల పెట్టేసుకొని ఇంకా మనం తినడమే ఆలస్యం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం? మీరు కూడా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.